నమస్తే నేను మీ మహేందర్ అయితే తెలంగాణ రాజకీయాలు మాత్రం రోజు రోజుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుకుంటే చంద్ తెలంగాణ రాజకీయాలు మాత్రం ఘాటుగా విమర్శలు అంటే ఘాటుగా జరగకపోయినా కూడా ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్గా మార్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అయితే ఖచ్చితంగా వ్యతిరేకంగానైతే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వైఎస్ఆర్టీపీ కానీ ఈవెన్ కేఏ పాల్ కూడా బీఆర్ఎస్ని ఎదురుండి మాట్లాడే పరిస్థితి అయితే ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర అయితే వేసుకున్నాం అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నాం తన కుమార్తె వివాహ వేడుకను కూడా దాదాపు వేల మంది లక్షల మందికి అంత అద్భుతంగా భోజనాలు కాని అంటే ఒక రేంజ్లో తనకంటూ ఒక ప్రత్యేకత అన్నిట్లో ఒక దీంట్లోనే కాదు రాజకీయాలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని అంటే వైఎస్ఆర్ కుటుంబంతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహరించి ఆ తర్వాత ఇప్పుడు రాజకీయాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే టీఆర్ఎస్లోనే ఉన్నాడు అనుకుని అనుకుంటూనే ఉన్నారు దాదాపు ఒక ఆరు నెలల నుండి అయితే ఈ క్లాసెస్ మొదలయ్యి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా తను యాక్టివ్గా లేకుండా ఖచ్చితంగా కేసీఆర్ అంతు చూస్తా అనే పరిస్థితికి అయితే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుటుంబం అంటే మనకు తెలిసిందే ఆ సా పోరాట తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా తనకంతా ఒక ప్రత్యేక ముద్ర వేసుకొని కేసీఆర్ ఆయనకంటూ ఒక ఒక ప్రత్యేక ఇమేజ్ తెలంగాణ బిడ్డ అంటే కేసీఆర్ అనే పేరు తెచ్చుకో ఆయనకు కూడా ఢీ కొట్టడానికి మనం వరుసగా చూస్తాం ఈ మధ్య కాలంలో ఈటల రాజేందర్ కూడా తెలంగాణలో ఆయన ఉద్యమం చేసేటప్పటి నుండి కూడా కేసీఆర్కి ఒక అత్యంత సన్నిహితులలో ఈటల రాజేందర్ ఒక అతను కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆయన కూడా బీజేపీకి వెళ్ళే పరిస్థితి అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వాళ్ళ ఈక్వేషన్ కూడా అంతే అన్యోన్యంగా ఉండేది అయినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ అయితే పొంగులేట్ శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చేసి ఇప్పుడు కేసీఆర్నే సవాలు అంటే ఇప్పుడు ఏ పార్టీలో పోయినా కేసీఆర్ మాత్రం టార్గెట్ అయిపోతున్నాడు ఈవెన్ రావు ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కేసీఆర్ఏ టార్గెట్ కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ కేసీఆర్ఏ టార్గెట్ తర్వాత వైఎస్ షర్మిళ ఇప్పుడు వైఎస్ షర్మిళ కూడా ఆడ పార్టీ అంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినప్పటికీ పార్టీ ఈవెన్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో తెలీదో తెలీదు అయినప్పటికీ కూడా షర్మిళ టార్గెట్ కూడా కేసీఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోల్చుకుంటే తెలంగాణ రాజకీయాలలో పార్టీలు ఎక్కువ ఇప్పుడు చూస్తున్నాను ఈవెన్ పాల్ కూడా మొన్న మొన్న మునుగోడు ఎలక్షన్లో అప్పుడు చూస్తున్నాను ఆయనకు కూడా నేను కేసీఆర్ని ఓడిస్తా కేసీఆర్ చూడని ఆయన మాట్లాడిన పరిస్థితి బీజేపీ వాళ్ళు వచ్చి కేసీఆర్ని తిట్టే పరిస్థితి బండి సంజయ్ మాట్లాడతారు అట్ట సెంట్రల్లో మోడీ అమిత్ షా వచ్చినప్పుడు కూడా కేసీఆర్ టార్గెట్ అంటే ఒక్కడిని ఇంతమంది టార్గెట్ చేసినప్పటికి కూడా అది ఒక సైడ్ పక్కన పెడుతున్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈవెన్ అంత సన్నిహితంగా ఉండి ఇప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు తీస్తుందో తెలియదు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కేసీఆర్కి ఇక మూడు నెలలే అంటే ఏమైనా జాతకం చూపించాడో లేదంటే ఇంకోటి జరిగిందో తెలియదు కానీ ఇక అంటే రాజకీయాలు కొంచెం తొందరగా ఎలక్షన్లు ముగించుకొని ముందే వస్తాడేమో అనే విధంగా అయ్యి ఉండొచ్చు అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్లోకి చేరుతాడనైతే కాంగ్రెస్ వాళ్ళు అయితే అనుకుంటున్నారు తర్వాత బీజేపీకి వెళ్తాడని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ తన అనుచరు వర్గం మాత్రం ఎక్కువ శాతం కాంగ్రెస్కి వస్తేనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగుంటుంది అనే పరిస్థితి అంటే అక్కడ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ చాలా పట్టున్నది అంటే టీడీపీ టీడీపీ అంత ఉందో ఒక తర్వాత కాంగ్రెస్ బీజే టీఆర్ఎస్కి చాలా తక్కువ కాంగ్రెస్కి కొంచెం పట్టున్నది కాబట్టి ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుండి కాంగ్రెస్లో ఉంటే బాగుంటుంది అనే పరిస్థితి అయితే అక్కడ ఉన్న అనుచరు వర్గంగా అనుకున్న తాజా సమాచారం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడో అనే దానికోసం వేచి చూడాలి అయితే ఎవరి టార్గెట్ అయినా కూడా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కావడం అది అది దౌర్భాగ్యం అనుకోవాలా లేదంటే కేసీఆర్ అదృష్టం అనుకోవాలా చెప్పుకోలేని పరిస్థితులు అయితే తెలంగాణ ప్రజలు ఉన్నారు అయితే ఇప్పటికి కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి తనకంటూ ఒక గుర్తింపు ఉంది తర్వాత అటు సైడ్ వైఎస్ ఫ్యామిలీకి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అత్యంత సన్నిహితంగా అంటే ఏపీ రాజకీయాలలో కూడా తనకంటూ ఒక ముద్ర అన్న మంచిగా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు ఇప్పటికి కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలలో తనకంటూ ఒక యాభై నుంచి ఒక డెబ్బై ఎనభై వేల ఓట్లయితే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో అతనికి ఉంటాయనే పరిస్థితి తెలిసిన విషయమే అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటాడో అనేది వేచి చూడాలి